స్వాగతం. ఈరోజు మనం మహాదేవుని దివ్య చైతన్యంతో ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, స్థిర సుఖాసనంలో కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, మీ శ్వాసనే గమనించాలి. హాయిగా కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. హాయిగా స్థిరంగా సుఖంగా అంతే. ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, ఏ యంత్రము లేదు, ఏ దైవ రూపాన్ని ఊహించవద్దు, నామస్మరణ చేయవద్దు. హాయిగా కూర్చోండి, చక్కటి మధుర సంగీతం వింటూ, అద్భుతమైన జ్ఞానవాక్కులు వింటూ, ఆ శూన్యస్థితిలో, ఆ ప్రగాఢ స్థితిలో ఆ దివ్య వాక్కులను హృదయంలో నింపుకొని మన ఆత్మ చైతన్యాన్ని జాగృతం చేసుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసనే గమనించండి. ససేమిరా కళ్ళు తెరవద్దు. అనంతుడా, అనంత మేధావి, హద్దులెరగని నీ ప్రేమ ప్రవాహపు స్పృహలో నన్ను మునిగిపోని నీ ప్రేమయే నా ఆత్మలో విముక్తి కారక శక్తి.
నీ ప్రేమ నన్ను దృఢపరచుగాక. నీ ప్రేమను ప్రపంచానికి చాటెదగాక. నీ ప్రేమ దీవెనలను నాపై వెదజల్లు పరమేశ్వర. నీ స్థిరమైన శాంతి కౌగిట నన్ను చేర్చుకోవయ్యా. నాలో నిబిడీకృతమైనవు ఆత్మశక్తి, నన్నెప్పుడు నా పవిత్ర వారసత్వ సంపదను గూర్చిన సృహలో ఉంచు. నేను భూమిపైకి వచ్చేందుకు కారణమైన ఆ శాశ్వతుణ్ణి ఎన్నడూ మరవని దృఢత్వాన్నివ్వు. ఆ పవిత్రమూర్తితో దగ్గరగా కలిసి జీవించే అవకాశాన్ని నాకు ప్రసాదించు.
విశ్వాత్మ దయాపూర్ణ రక్షణాగణతను నన్ను నిరూపించనివ్వు. ఓ నా ఆత్మశక్తి, భౌతిక వస్తుకాంక్షల కళంకం నుండి నా హృది స్వేచ్ఛను పొందుగాక. కాలంతో మార్పులతో కలకాలం ఉండని వాటికై నా కోరికలన్నీ నశించుగాక. అనంతుడు శాశ్వతుడు అయిన ఈశ్వరుడితో ఐక్యతేచ్చను నాలో నింపుగాక. వినయుడనై పవిత్రాత్మతో
విశ్వాత్మను నేను ప్రేమించి సేవించే సహకారాన్ని నాకు ఆ పరమేశ్వరుడు అందించుగాక. నీ పిలుపు విని నీ మార్గాన్ని అనుసరించేలా నా అంతేంద్రియాలను ప్రభావితం చేయి. నీ వాణి సర్వదా వినేందుకు నా వీణులను సంసిద్ధం చెయ్యి.
నీ నిశ్శబ్ద రాకడ తెలుసుకునేలా నా దృష్టిని సూక్ష్మతరం చేయి. నిన్ను స్వాగతించేందుకు సిద్ధపడేలా నా హృదయాన్ని పవిత్రీకరించు. ఓ నా ఆత్మ చైతన్యమా. జీవితం అత్యధికంగా విశ్వజీవనములో భాగమవుగాక. నాలోని సంకుచిత భావాలు సమసిపోవుగాక. నా ఆలోచనలు విస్తరించి నా హృదయం ప్రేమ దయ గుణాలతో విశాలమవుగాక. నా సర్వశక్తిని వరాలను అంతర్గతంగానే పొందెదనుగాక. సంపూర్ణంగా నా అంతరాత్మ
స్ఫూర్తి శక్తిపైనే నేను ఆధారపడదనగాక. నేను అంతర్ముఖం అవడం అలవాటు చేసుకుంటాను. పరమాత్ముడి యొక్క అంతఃస్థితత్వాన్ని తెలుసుకోలేని స్థితి ఎన్నడూ నాకు కలగకుండా ఉండుగాక. ఆ కాంతిని, ఆ ఈశ్వరుడి యొక్క చైతన్యాన్ని
నా కన్నులు ఎన్నడూ చూడలేని స్థితి రాకుండుగాక. నా ఆత్మగతమై జ్వలిస్తున్న కాంతిని అనుసరించే స్పృహలో ఎరుకలో నేను ఉందునుగాక. నిరంతరం నా జీవితంలో సంపూర్ణంగా ప్రవహిస్తూ ఆయన నాలో నిరంతరం నివసిస్తూ నా అంతరంగపు ఆలోచనలను భావాలను ఆయన గమనిస్తున్నాడని నేను ఎంతగానో మరింతగానో గ్రహించదను. నా కష్టాలు నా సమస్యలు ఆయనకు తెలుసు. వాటి నివారణకు ఆయనకు అంత
అంతా తెలుసు. ఆ పరమాత్మ స్వరూపంలో నేను ఆశ్రయం పొందెదనుగాక. అక్కడే ఆ ఈశ్వరుడు యొక్క హృదయాలయంలో నేను సదా నివసించెదనుగాక. ప్రాపంచిక వస్తువులపై నా పట్టు తగ్గించి నీ శాశ్వతమైన అస్తిత్వాన్ని అంటిపెట్టుకునేలా చెయ్యి.
నీవు అనంత దయాపూర్ణుడవు తండ్రి. నాపై జాలి చూపి నాకు ఒక నూతన అవగాహన కల్పించు. నాలో నూతన దృష్టిని త్వరగా పెంపొందించు. నీతో గాఢ పరిశంగాన్ని ప్రసాదించు తండ్రి. నా జీవము బలము నీవే మూలాధారమని నేను ఎన్నటికీ మరువనగాక పరమేశ్వర. Thank you.
ఆశీర్వాదాలకు ఆలవాలమైన నీవు నా జీవితం సఫలము సంపన్నము అయి అందరినీ దీవించేలా చెయ్యి. బాహ్య ప్రపంచపు ఆనందాలను దరిచెయ్యనీయని దృఢత్వాన్ని నాకు సుగు. నా సంతోషాన్ని శక్తిని నాయందే గాంచెదనుగాక. అంతఃసౌందర్యాన్ని వీక్షణకై నా కన్నులు తెరుచుగాక. అంతర్వాణి శ్రవణంకై నా చెవులు విప్పారుగాక. Thank you.
శాశ్వతడా, రోజులో ప్రతి క్షణం నీ అస్తిత్వం అవసరమనే నా భావనకు బలం చేకూర్చు. ప్రతి పనిలోనూ నా శ్వాసను నీ శ్వాసతో చేర్చని, భగ్నం కాని నీ బాహుబంధంలో జీవించని, నీ వాణి వినాలని ఉంది అది నా మనోవాక్కాయాలను మలచని, నీ ఆపన్న హస్తానికై వస్తున్నా అది ఎల్లడలా నాకు జ్ఞానమార్గం చూపని, నా అల్పత్వం మర్చిపోయేలా చేసి నీ ప్రేమ తత్వాన్ని సదా స్మరించని. Oh.
ఆఖరి ఒక్క నిమిషం అద్భుతంగా ధ్యానం చేశాం, మహా అద్భుతమైన సంకల్పాలు చేసుకున్నాం. ఆత్మస్థితిలో ప్రగాఢమైన ధ్యాన స్థితిలో తిరిగి మనం మన జీవితంలోకి వచ్చేద్దాం. ఆఖరి 10 సెకండ్లు, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వేళ్ళు కన్నురెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. ఒకసారి గట్టిగా చేపలు కొట్టుకుందాం. మన ధ్యానానికి మాస్టర్స్ అందరికీ, మహాదేవునికి, సమస్త మండలానికి, అద్భుతంగా ధ్యానం చేశాం. ప్రగాఢమైన ధ్యాన స్థితిలో మీ యొక్క ఆత్మలో అద్భుతమైన సంకల్పాలను రికార్డ్ చేసుకున్నాం. అవి మీ యొక్క విశ్వ చైతన్యానికి, మీ యొక్క ఆత్మ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయని భావిస్తూ సెలవు. ఇంతవరకు వంశీకిరణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ధ్యానం చేశారు కదా. ఈ ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు కానీ మీ అభిప్రాయాలు కానీ తెలియచేయవలసిన నంబరు 9393460470.